ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నాయకత్వ చైర్మన్ కేకే రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డు శివనగర్లో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో ముఖ్య అతిథిగా కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేకే రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అనేక వ్యాధులను ఈ పథకంలోకి చేర్చడం జరిగిందని ఒక్క రూపాయి నుంచి ఎంత ఖర్చైనా కూడా అమలయ్యే విధంగా సమూల మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. ఒకవేళ ఆ వైద్యం ఆరోగ్యశ్రీలోకి రాణి ఎడల హాస్పిటల్లో వైద్యం చేయించుకుని దానికి సంబంధించిన బిల్స్ సీఎం కార్యాలయానికి సబ్మిట్ చేస్తే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆ ఖర్చులు రీఎంబర్స్మెంట్ పెట్టుకునే అవకాశం కూడా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, పార్టీ మండల అధ్యక్షులు కట్టుమూరి సతీష్, జోనల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ, 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, 53వ వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో, అంటే మేనిఫెస్టో అంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించి మాకు అధికారం కట్టబెడితే మీకు ఈ మంచి పనులు చేస్తాం, ఈ మేలు చేస్తామని ఒక మేనిఫెస్టో రూపంలో చెప్పడం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు అక్షరాల 600 హామీలు, ఆ మేనిఫెస్టోలో 600 హామీలు పొందుపరచడం జరిగింది. అందులో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తే పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేస్తాం, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం, ఇల్లు లేని అక్కచెల్లెమ్మలందరూ కూడా ఇల్లిస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ ఉద్యోగాలు కల్పించేలోపు ప్రతి నెల కూడా నిరుద్యోగ యువతీ యువకులకి కొంత నిరుద్యోగ భృతి ఇస్తాం. ఈ విధంగా చంద్రబాబు నాయుడు నోటుకొచ్చిన విధంగా హామీలన్నీ కూడా ఇచ్చి ప్రజలను నమ్మించి వంచిన తర్వాత, ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడికి ఇచ్చిన ఏ హామీ కూడా గుర్తు రాలేదు. చంద్రబాబు నాయుడికి గుర్తు ఉన్నది ఒకటే ఒకటి, తనకి లోక పరిజ్ఞానం లేని కొడుకున్నాడు, ఆ కొడుకు రాజకీయ భవిష్యత్తుకి ఏదో రకంగా కాపాడుకోవాలి అని స్వార్థ ప్రయోజనాల కోసం స్వార్థపూరిత రాజకీయాలతో ఆనాడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల్సింది పోయి కేవలం అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు తాలూకా బంధువులు, చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొంతమంది భాగస్వాములకు సంబంధించిన వేలాది ఎకరాల భూముల్ని ఆ విలువ పెంచడమే లక్ష్యంగా అమరావతి పేరుతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో, ప్రజలకి అందించాల్సిన సంక్షేమ పథకాలు అందించడంలో, ప్రజలకు అందించాల్సిన ఆరోగ్య కల్పించాల్సిన ఆరోగ్య పద్ధతిని కల్పించడంలో విఫలం చెందితే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇచ్చిన మాటకి కట్టుబడి కష్టపడి పనిచేయడమే వారసత్వంగా పనికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోయినా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం పార్టీ ఆ ఉమ్మడి కూటమి ప్రభుత్వం పైన ప్రజల కోసం ప్రజల పక్షాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. గుర్తుకొచ్చే పేరు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలుసు.